నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి చెంగిచేరల అటు బొల్లిగూడెంకి వెళ్ళే రోడ్లో ఉందండి మనకి ఇల్లు. ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ప్లీజ్ నా స్కిప్ చేయకూడదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో వచ్చేసి మనకి ఇల్లు వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్ అండి, నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 21 ఫ్రంట్ ఉంటుందండి, లోపలికి వచ్చేసి 58 అండి మనకి డైమెన్షన్. నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఇచ్చారండి మనకి. ఇదంతా 25 ఫీట్ రోడ్ అండి, కనిపించేంత 25 ఫీట్ రోడ్ మనకి. అది కాకుండా ఈ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1200 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. మంచి రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుందండి మనకి. 136 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయండి. 136 స్క్వేర్ యార్డ్స్ ఈ 2 హౌసెస్ సేల్కి వచ్చాయి మనకి. ప్రైస్ కూడా దీనికి దానికి సపరేట్ ఉంది. బట్ ఈ 2 హౌసెస్, ఒక హౌస్ చూపిస్తాను కన్స్ట్రక్షన్ వర్క్, సేమ్ అదే కన్స్ట్రక్షన్ దీనికి కూడా ఉంటుందండి మనకి. ఇది కూడా సేమ్ కన్స్ట్రక్షన్ మనకి, సేమ్ 2 BHK ఇచ్చాడు. దీనికి కూడా G+1 పర్మిషన్ ఉంది, 2 BHK ఇచ్చాడు. ఇది కూడా G+1 పర్మిషన్, దీనికి కూడా 2 BHK ఇచ్చాడు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఎలివేషన్ చూడండి, బాగుంటుంది. ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు, చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. చూడండి సేమ్ హౌస్ అండి, మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లోకి. చూడండి బాగుంటుంది. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను మీకు. అది కాకుండా ఇది ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చండి, సిమెంట్ తో బాగా కట్టాడు. లోపల వచ్చి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు, బట్ ర్యాంప్ ఒకటి ఇది ఇచ్చాడు. ఇది దీని పక్కన ప్లాట్ ఏనండి, రోడ్ కాదు మనకి, కార్నర్ బిట్ కాదు, ఇక్కడ ప్లాటే. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి చూడండి ఇదంతా గ్రానైట్ వర్క్, ఎంత బాగుందో. గ్రానైట్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి మనకి. ఇక్కడ బోర్ సంప్ కూడా ఉంది, ఇదంతా గ్రానైట్ వర్క్. చూడండి ఎంత బాగుందో. మనకి ఎక్కగానే రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చాడండి, చిన్నగా ఉంది. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ స్టెప్స్ పక్కనే మనకు ఒక వాష్ బేసిన్ ఉంది, ప్లస్ అక్కడ చిన్న వాష్ ఏరియా కూడా వస్తుందండి మనకి. వాష్ ఏరియా వస్తుంది. ఇప్పుడు రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా సెట్ బ్యాక్ అండి, మనకు కనిపించేది అంతా. ఇప్పుడు ఒక బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్, ఇదంతా మనం చూసేంత సెట్ బ్యాక్ అండి. ఈ సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది, మంచి విశాలంగా ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండి మళ్ళీ. ఇక్కడ ఇదంతా సెట్ బ్యాక్ అండి, కనిపించేంత. అక్కడికి లాస్ట్ ఉందండి మనం. మొత్తం రైట్ ఆన్ సెట్ బ్యాక్ లేదు, అక్కడికి లాస్ట్ ఉంది. చూడండి అంత సెట్ బ్యాక్ ఏనండి మనం చూసినంత. పైపులు, డ్రైనేజ్ కనెక్షన్ పైప్స్ అయితే చాలా పెద్ద ఇచ్చాడండి మనకి, ఏం ప్రాబ్లం లేదు, విశాలంగానే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి మనకి. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. చూడండి ఇదంతా బాగుంది, మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి మనకి. ఇంటి పైన 80% లోన్ అయితే 100% షూర్ వస్తుంది లోను. మీ శాలరీస్ బట్టి కూడా లోన్ శాంక్షన్ అవుతుందండి మనకి. ఇంకా ఇదంతా మనకి ఇండియన్ టేకుడ్ డోర్ వస్తుందండి మనకి. మనకు చూడండి 2 సైడ్స్ డోర్ ఇది, 1 కదండి, 2 సైడ్స్ డోర్ ఇండియన్ టేకుడ్ డోర్ వస్తుంది మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. వచ్చేసి ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వరకు ఇచ్చాడు. చూడండి ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. అది కాకుండా లైట్స్ కూడా పెట్టాడండి. ఇది వచ్చేసి బాగుంది, ఎంత బాగుంది. ఎంత మీరు చూసినంత హాల్ అండి, ఈ ప్లేస్ మొత్తం హాల్. హాల్లో కూడా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి డోర్స్ కూడా చాలా మంచి ఫిక్సింగ్ డోర్స్, మంచి డోర్స్ కూడా ఇడ్డంటే ఎక్కువ డోర్ ఇస్తాడండి మనకి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నంబర్1 క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వాడాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా సూపర్ ఇచ్చాడండి మనకి. క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి. అది కాకుండా చూడండి ఎంత బాగుందో. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకు. వచ్చేసి వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కూడా, ఇది కూడా ఒక టేకుడ్ డోర్, ఇండియన్ టేకుడ్ డోర్ వస్తుందండి. దీని కూడా ఇది కూడా ఇండియన్ టేకుడ్ డోరే. డోర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుందండి క్వాలిటీ. చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు వర్క్. మనకి రెడీ టు మూవ్ హౌస్ అండి. ఇల్లు వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు కాబట్టి. ఇది వచ్చేసి హాల్ అండి, మీరు చూసినది ఇక్కడ ఒక హాల్. ఈ ప్లేస్ వచ్చేసి కూడా హాల్ వస్తుంది. ఇందులో హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుందండి. ఇందులో హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుంది. చూడండి హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకు. వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్, టీవీ షెల్ఫ్స్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది మనకి. వర్క్ అయితే జబర్దస్త్ వర్క్ ఇచ్చాడు, మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు వర్క్. వచ్చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తో, చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో వర్క్ కూడా ఎక్కడ లేకుండా. ఇది వచ్చేసి హాల్ కమ్ డైనింగ్ హాల్. ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. వచ్చేసి పూజ గది ఇచ్చాడు. ఇక్కడ పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. ప్లస్ అందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు పూజ గది అండి. ఇదంతా మనకి కనిపించింది పూజ గది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. కిచెన్లోకి వచ్చాము. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. కిచెన్ చూడండి ఎంత బాగుందో. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. కిచెన్ కూడా నీట్గా చాలా బాగుంది కన్స్ట్రక్షన్.
కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు మనకి. కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ మన కింద మనకు హుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి దీని దాని సపరేట్ బాత్రూమ్ ఇచ్చాడండి, సపరేట్గా ఇచ్చాడు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్లో, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకోండి లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ పెట్టుకోండి, దీని దాని సపరేట్ బాత్రూమ్ ఇచ్చాడు కాబట్టి దాంట్లోనే చూడండి ఎంత బాగుందో. ఎంత ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకు కనిపించేంత ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. వర్క్ కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది. లైట్ ఒకటే కోట్ పెయింట్ వేసాడండి, ఇంకొకటి పెయింటింగ్ ఉంది. మనకు అది నచ్చితే ఓకే అనుకుంటే మనం మాట్లాడుకోవచ్చు, ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రైస్ పైన కూడా నెగోషియబుల్ ఉందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా, బెడ్రూమ్ సైజ్ కూడా బాగున్నాయండి. ఇట్లా వచ్చేసి 13 వచ్చిందండి, ఇట్లా వచ్చేసి 10 వస్తుంది మనకి. ఇట్లా 10 వస్తుంది, ఇట్లా 13 వస్తుందండి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది మనకి, బాగుందండి. సైజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దీని ఆపోజిట్లో ఉన్న బెడ్రూమ్కి వస్తున్నామండి. దానిపైన మనకి లో రూఫ్ ఇచ్చాడు, ఇది కూడా చాలా బాగుంది చూడండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా క్వాలిటీ బాగుంది. దానికి లోర్ రూఫ్ ఇచ్చాడు అక్కడ చూడండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీగా ఉందండి, మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుందండి. క్వాలిటీ విధంగా కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. క్వాలిటీ విధంగా కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకు వచ్చేసి. దీంట్లో దీని కూడా మనకి విండో కూడా ఇచ్చేసాడు. ఇందులో వచ్చేసి ఇండియన్ వచ్చిందండి బాత్రూమ్. ఇది ఇండియన్ బాత్రూమ్ వచ్చేది చూడండి ఎంత బాగుందో. ఇక్కడ షెల్ఫ్ కూడా ఇచ్చాడు. ఈ బెడ్రూమ్స్ అది కూడా చాలా మంచిగా ఇచ్చాడండి. దీనికి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. ఇట్లా వచ్చేసి మనకి 10 వస్తుందండి, ఇట్లా 10.5 వస్తుందండి మనకి. ఇట్లా 10.5 వస్తుందండి. బాగుందండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు మనకి. బెడ్రూమ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోండి, అది మాస్టర్ బెడ్రూమ్ అంటే అది మాస్టర్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మీరు చూసింది, ఇప్పుడు మీరు చూసినంత గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచి వ్యూ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకు వచ్చేసి. ఇటు కిచెన్ వచ్చింది, ఇటు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, ఈ డైనింగ్ హాల్ కమ్ హాల్ వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ రైట్ హౌండ్ సైడ్ బ్యాక్ కూడా చూపించాను. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాము. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్కన హౌస్ కూడా ఉంటుందండి మనకి. సేమ్ ఇదే కన్స్ట్రక్షన్ పక్కన హౌస్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం పైకి వస్తున్నాము చూడండి, డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను పూర్తిగా. పైకి వస్తున్నామండి, పైన వ్యూ చూడండి. ఇదంతా పైన వ్యూ అండి. మీరు ఇదంతా లొకేషన్ చూడండి. ఇక్కడ చుట్టుపక్కల ఫుల్ లొకాలిటీ చూడండి ఎంత బాగుందో. మంచి నీట్ లొకాలిటీలో ఉన్న హౌస్ అండి మనకి. ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలోనే ఉన్న హౌస్ ఇక్కడంతా. డెవలప్మెంట్ ఏరియా చూడండి ఎంత బాగుందో. డెవలప్ కూడా ఫుల్ డెవలప్డ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంటి సైడ్ డీటెయిల్స్ వచ్చారండి. ఈ హౌస్ ఉంది, ఈ హౌస్ ఉంది, ఈ పక్కన హౌస్ కూడా ఉంది. సేమ్ హౌస్ అండి, రెండు సేమ్ హౌస్. ఇప్పుడు మీకు ఫస్ట్ వీడియో ఎట్లయితే చూపించారో సేమ్ పక్కన హౌస్ కూడా వీడియో కూడా ఉంటే. ఇది వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 2158 డైమెన్షన్ సైజ్. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి మనకి. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ SFT వచ్చేసి 1200 SFT ఇచ్చాను. ప్రైస్కి వచ్చేసరికి 92 lakhs చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.